గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేస్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక వ్లాగ్తో వచ్చేసాను. ఈరోజు ఏంటి అంటే నేను రైస్ అయితే పెట్టుకోలేదు, స్కూల్లో తెచ్చుకుందాం అనుకుని, అండ్ మార్నింగ్ పాల ప్యాకెట్ కూడా తెచ్చుకోలేదు అనమాట. హెడేక్ అయితే వస్తుంది, బట్ వెళ్ళడానికి అయితే భయము. మధ్యాహ్నం వచ్చేటప్పుడు తెచ్చుకుందామా ఏంటి అనుకుని అయితే ఆలోచిస్తున్నా, ఏం చేయాలనేది చూడాలి. అండ్ డబ్బులు అయితే పట్టుకెళ్తాను, పాల ప్యాకెట్ ఉంటే తెచ్చుకుంటా, లేకపోతే లేదు. ఇప్పుడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోవాలి, 8 o'clock అయింది. వ్యాంగనే లేచాను కానీ ఎలాగ అమ్మ వాళ్ళు అయితే ఫోన్ చేశారు నిద్ర పట్టిందా లేదా ఏంటి అనుకుని. సో అందుకోసం 8 అయితే అయిపోయిందనమాట, వేడి నీళ్ళు అయితే పెట్టుకున్న తాగడం కోసం. ఇప్పుడైతే తలకి ఆయిల్ పెట్టుకొని స్నానం చేసుకొని వచ్చి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతా, అక్కడైతే టిఫిన్ తింటా అనమాట. ఇప్పుడే స్నానం చేసి వచ్చా అనమాట. మా గడియారం అయితే ఆగిపోయింది, ఇది ఆ టైం చూసి కానీ నేను బయలుదేరానంటే నా పని అయితే అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడైతే అందులో పావు తక్కువ 8 అయింది, బట్ ఇప్పుడైతే 8:15 ఇలా అవుతుందనమాట. రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి స్కూల్కి. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అయితే అవుతుందన్నమాట. ఈరోజు 4th class వాళ్ళ హిందీ టెక్స్ట్ బుక్ అయితే తెచ్చాను, లెసన్ చెప్దామని. చూపిస్తాను చూడండి, ఈరోజు ప్రిపేర్ అయ్యి రేపైతే చెప్తానమాట, అంటే వాటి మీనింగ్స్ తెలుసుకొని చూపిస్తాను చూడండి. 4th class వాళ్ళది, వీళ్ళకి అయితే హిందీ సొరబి అనమాట, 4th class హిందీ. ఏ లెసన్ చెప్తే నేను చూపిస్తాను చూడండి మీకు. తనాల రామ్కి చతురాయి అనేసుకుని 6th lesson అయితే చెప్తాను అనమాట. ఇప్పుడైతే వాటి మీనింగ్స్ కొన్ని నాకు తెలియనివి తెలుసుకొని వాళ్ళకి చెప్తాను. సో ఇప్పుడైతే ప్రిపేర్ అయితే అవుతానమాట. ఒకసారి 8 అవుతుందన్నమాట, కొంచెం వేగంగానే లేచాను, అన్నం అయితే పెట్టాను అనమాట. మధ్యాహ్నం ఎగ్స్ ఏమైనా తెచ్చుకొని ఆమ్లెట్ అయితే వేసుకుంటాను. ఈరోజు ఎలా ఉంటుందో ఏంటనేసుకుని అయితే ఈ వీడియోలో అయితే చూసేసండి. ఇప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటా, పాల ప్యాకెట్ అయితే తేవట్లేదు అనమాట. మధ్యాహ్నం వెళ్ళేటప్పుడైనా లేదా ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇంటికి అప్పుడు పాల ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను. అంటే ఉదయంసారికి వెళ్ళాలంటే భయంగా ఉంది, కొంచెం అలా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది బాడీ. అంటే క్లైమేట్ వల్ల మరేంటో తెలీదు, లైట్గా ఫీవర్ ఏదైనా ఉందేమో అన్నట్టు ఉందన్నమాట. చూద్దాం ఏమవుతుందో ఏంటి అనేసుకుని. ఇప్పుడైతే నేను బ్రష్ అయితే చేసుకుని రెడీ అయిపోతా, ఆ తర్వాత దీపం అవన్నీ పెట్టేసి టిఫిన్ ఏదో ఒకటి తెప్పించుకుంటాను. అన్నం కొంచెం పెట్టుకున్నాను, వేడి నీళ్ళు అయితే పెడతాను కొంచెం తాగడం కోసం. ఇప్పుడే స్నానం చేసి వస్తా అనమాట. అన్నం అయితే కొంచెం పలుగ్గా ఉంది, అది అయిపోతే అన్నం కానీ లేకపోతే టిఫిన్ కానీ తింటాను. మార్నింగ్ సరికి అన్నం తినాలంటే చిరాకుగా ఉంటుంది కదా, సో అందుకోసం టిఫిన్ అయితే తెప్పించుకుంటా స్కూల్లో. అన్నం అయిపోయాక వార్చుకోవాలన్నమాట. నేను మర్చిపోతానని ఇప్పుడు అలారం అయితే పెట్టుకుంటాను, అంటే అంతగా గుర్తుండదన్నమాట, అంటే పొయ్యి మీద పెట్టింది. సో అందుకోసం అలారం 8:15 పెడితే అప్పటికి అన్నం అయితే అయిపోద్ది, వార్చుకోవాలనుకుని అయితే రాసుకుంటాను అలారం దగ్గర. ఇప్పుడే లంచ్కి అయితే వచ్చాను, పాతకు 10 నిమిషాలు తక్కువ 1 గంట అయితే అవుతుందన్నమాట, లేట్ అయిపోయింది. జైన మడంకి అయితే బాగాలేదనమాట, సో అందుకే రాలేదు. కొంచెం కలపడానికి గట్ట పిల్లలకి లేరేసుకొని ఉన్నా అనమాట. ఇప్పుడు తినేసి అయితే మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. కూర అయితే తెచ్చుకున్నాను, కూర సాంబార్ అయితే తెచ్చుకున్నాను. తిందామా, కాలిపోద్ది. కాలిపోద్ది చెర్రీ. నాకు తోడు చెర్రీ వచ్చిందనమాట తినడానికి. చెర్రీ నేనైతే ఇప్పుడు భోజనం అయితే చేసేస్తాం, తినేసి వెళ్ళిపోతాను అనమాట.
నీకు చారు వేస్తాను నేను. పొడాన్ని నేను తినకూడదు. పడి అన్నీ ఏడు చెర్రి, అన్నీ ఏడు. ఎక్కడికి వెళ్ళాడు? నీ చెయ్యి కడుక్కోవా, అన్నం తిన్నది. అదిగో ఆ చెయ్యి చూడు, ఎవరు కడుగుతారు నీకు? నేను కడగను, నేను కడగను. ఇప్పుడు అన్నం అయితే తినేసాను, తినేసి ఇంకా వెళ్ళిపోవడమే, టైం అనేది లేదు ఇంకా. సరే అన్నం తినేసామా, తినేసామా? ఏం చేయాలి, ఏం చేయాలి? కడగలా, వద్దనేసావు? ఇప్పుడే స్కూల్ నుండి అయితే వచ్చా అనమాట. ఈ పాలు ప్యాకెట్ అయితే తెచ్చా. ఈ టైంలోనైతే ఈ టెట్రా ప్యాకెట్ దొరుకుద్ది కదా, సో అందుకని ఈ ప్యాకెట్ అయితే తెచ్చా. రేపు మార్నింగ్ కూడా పనికి వస్తుంది కదా అనిసుకుని, అండ్ గడియారం సెల్స్ అయితే అయిపోయింది, సో రెండు అయితే కొనుక్కొని వచ్చా. ఇదైతే 25 రూపీస్, 22 రూపీస్ అయింది. ఇదేమో 12 రూపీస్ అయింది అనమాట. ఇప్పుడు గడియారంకి సెల్స్ అయితే వేస్తాను. అది కరెక్ట్ టైం ఏమో అనుకొని ఒక్కోసారి మరి మోసపోతాయి కదా, సో అందుకోసం ఇంకా ఈరోజు అయితే తెస్తాను. ఎలా మేనేజ్ చేస్తున్నా ఒక గడియారం లేకుండా అనేసుకొని అయితే అనుకోవచ్చు. అలారం అయితే పెట్టుకున్నాను అనమాట, ప్రతి 15 మినిట్స్కి, 8కి, 8:15కి, 8:20కి ఇలా, అంటే అలర్ట్ అవ్వడం కోసం. సో ఇప్పుడైతే ఆ బాధ ఉండదు, అటువైపు గడియారం చూసుకోవచ్చు. సెల్స్ అయితే తెచ్చా కదా, వేసేస్తా ఇప్పుడు. డ్యూరాసెల్ అయితే ఇచ్చారనమాట, సరిపోద్దో సరిపోదో అనుకున్నా, బట్ వాళ్ళకి తెలుస్తారు కదా షాప్ వాళ్ళకి గడియారంకి ఏ బ్యాటరీ ఉండాలో ఏంటనేసుకుని. ఇదండి, ఇదైతే తెచ్చా, చింపేసి వేయాలన్నమాట. చింపుతా ఆగండి, ఈ సెల్స్ అయితే వేస్తాను. ఇప్పుడు టైం చూసి కరెక్ట్గా 1 మినిట్ తక్కువ 5 అయితే అవుతుంది. ఇప్పుడు 5 అనేసుకొని పెట్టేస్తా, టైం సెట్ చేస్తా. ఓమ్స్ చేయి తగిలి గడియారం అయితే కింద పడిపోయింది అనమాట, అద్దం పీకి పడేసాము. ఓన్లీ ఇదే ఉంచాయన్నమాట. ఓమ్స్ కొత్తది కొనేద్దాం అన్నాడు. నీకేం పని లేదంటే ఏం కానీ అద్దం విరిగిపోతే ఇంకా కొత్తది కొనేద్దాం అంటావు అనేసుకుని అని అన్నాను అనమాట. ఇప్పుడైతే టైం అయితే సెట్ చేస్తాను, టైం సెట్ చేస్తా. ఇప్పుడైతే ఇది గోడకైతే పెట్టేస్తాను. అదే తీసిన డ్రెస్ అయితే వేసుకుంది అనమాట చెర్రి. మధ్యాహ్నం ఒక డ్రెస్ వేసుకుంది కదా, భోజనంకి వెళ్ళింది చెర్రి వినాయక చవితి కదా. ఇప్పుడు అన్నదానం అవన్నీ పెడతారు, పెడతారు కదా, సో అక్కడికైతే భోజనంకి వెళ్ళింది. అందుకే అలమ్మ అయితే అప్పటికప్పుడు మార్చేసింది అనమాట. కదా చెర్రి, వెళ్ళావా, తిన్నావా, తిన్నావా, ఏం తిన్నావు బువ్వా? అదిగో చిక్కేస్తుంది, అదిగో వంశీ నా కోసం అయితే ఆర్డర్ అయితే పెట్టాడనమాట. ఏదైనా తినాలనిపిస్తుంది అంటే ఇదైతే పెట్టాడు. అంటే నాకు యాప్లో ఎలా లొకేషన్ సెట్ చేయాలో ఏంటి అనేసుకొని తెలీదు, సో అందుకోసమని ఇదైతే పెట్టాడనమాట. బర్గర్ తింటా ఇప్పుడు. వెజ్ పెట్టేశాడు వంశీ, చికెన్ అన్నాడు. కానీ చికెన్ అయితే 129కి రెండు రావు, ఇది వెజ్ అనమాట. వెజ్ బర్గరు తినాలి, చెర్రి తింటుంది. బాగుందా బర్గర్ కింగ్ నుండి అయితే ఆర్డర్ అయితే పెట్టాడు అనమాట వంశీ, బట్ కేఎఫ్సీ టేస్ట్ అయితే రాలేదు. అదొకలా ఉంది, కేఎఫ్సీ చికెన్ అయితే బాగుంటుంది, బట్ ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుతాం. ఇంకోటి కూడా తినేస్తాం ఇప్పుడు. ఎక్కడ పెట్టాను మర్చిపోయాను. వెజ్ అనుకున్నా బట్ వెజ్ కాదంట, చికెనే అంట. బట్ క్రిస్పీ అంటే వేరే విధంగా ఉండుంటే బాగుండు. నేను అనుకున్నా బన్ అనుకున్నా, అంటే బ్రెడ్ పెట్టేసి వెజ్తో ఉంటుంది కదా అది అనుకున్నాను, బట్ కాదు. ఇదో డిఫరెంట్గా ఉంది బర్గర్ కింగ్ది.
నా కోసం వంశీ ఎక్కడెక్కడో సీతంపేటలో ఉంటూ నా కోసం ఆర్డర్ అయితే పెట్టాడు అనమాట. బట్ ఇదొక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఎప్పుడు ఈ బర్గర్ తినలేదు నేను, ఇంకోటి తిన్నా కానీ జింజర్ బర్గర్ తిన్నా, బట్ ఇది ఎప్పుడు తినలేదా.